వైసీపీ మళ్ళీ ప్రతిపక్షాలపై విషం చిమ్మేందుకు సిద్ధమవుతోంది. అందుకోసం సినిమాను పావులా వాడుకుంటోంది. ఇంతకీ ఆర్జీవితో కలిసి జగన్ చేస్తున్న కుయుక్తులేంటి? సీఎం జగన్ తో భేటీ తర్వాత తాను ఎలాంటి సినిమా తీయనున్నారో రామ్ గోపాల్ వర్మ వెంటనే ప్రకటించారు. కొత్త సినిమాకు వ్యూహం అని పేరు పెట్టారు. బయోపిక్ లో అబద్ధాలు ఉండొచ్చు కానీ రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్లు నిజాలే ఉంటాయని ప్రకటించారు. అహంకారానికి ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి వ్యూహం కథ వచ్చిందని ట్వీట్ చేశారు. అయితే ఈ రియల్ పిక్ ఒక సినిమా కాదని రెండు సినిమాలని చెబుతున్నారు. వ్యూహం తర్వాత శపథం అని రెండు సినిమాలు ఉంటాయన్నారు. ప్రేక్షకులకు షాక్ ఇస్తామన్నారు. నేను అతి త్వరలో వ్యూహం అనే సినిమా తీయబోతున్నా. ఇది బయోపిక్ కాదు, బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయోపిక్ లో అయిన అబద్ధాలు ఉండొచ్చు కానీ రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి. అహంకారానికి ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన వ్యూహం కథ రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుంది. రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతీకాస్టే వ్యూహం చిత్రం. ఏపీలో ప్రభుత్వంపై ప్రస్తుతం ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంది. దాన్ని డైవర్ట్ చేసేందుకు వైసీపీ ఈ ప్రయత్నాలు చేస్తోందని నిపుణులు అంటున్నారు. అమరావతి ఉద్యమాన్ని అణచేసేందుకు ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసింది. మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చినా అది పెద్దగా సక్సెస్ కాలేదు. అటు రోడ్లు, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యాయి. ఇటీవల బాలకృష్ణ అన్స్టాపబుల్ షో సూపర్ హిట్ అయింది. ఆ షోలో 95 నాటి ఘటనపై మాట్లాడుకోవడంతో అందరి అపోహలు తొలగిపోయాయి. అది వైసీపీ నేతల్లో కలవరాన్ని రేపింది. తమ మాట ఇంకెవరూ నమ్మరనే అభిప్రాయం వైసీపీ నేతల్లో ఏర్పడిపోయింది. దీంతో సినిమా పేరుతో కొత్త కుయుక్తులకు వైసీపీ తెరలేపినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ, జనసేన కలిసి పోరాడతామని ఉమ్మడి వేదికపైకి వచ్చాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవడంతో ద్విదేశ శ్రేణి నాయకత్వం చురుగ్గా ప్రభుత్వంపై పోరాటాలు చేస్తోంది. ఈ రాజకీయ పరిణామాలన్నీ అధికార పార్టీ వ్యూహకర్తలకు మింగుడు పడటం లేదు. దీంతో వైఎస్ జగన్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతితో భేటీ అయ్యారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ ప్యాలెస్ గేట్ వెనక నుంచి వచ్చి మరీ కలుసుకున్నారు. ఆ సమావేశంలో మంత్రి రోజా, సెల్వమణి కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. వారంతా కలిసే ప్రభుత్వాన్ని ఎలా హైలైట్ చేయాలో చర్చించి సినిమా అనౌన్స్ చేశారనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. గతంలో ఆర్జీవీ వైసీపీ కోసం లక్ష్మీస్ ఎన్టీఆర్ ని నిర్మించారు. టాలీవుడ్ లో అది డిజాస్టర్ అయినా వైసీపీకి మంచిగా ఉపయోగపడింది. అటు నిర్మాతలకు నష్టం కలగలేదు. ఇప్పుడు అదే ఫార్ములాను వైసీపీ ఫాలో అవుతోంది. దీంతో ఆర్జీవీ సినిమా తీస్తున్నట్లు ప్రకటించేశారు. ఆర్జీవీ ఇటీవల వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు కొండా దంపతుల జీవిత కథ కొండాను తెరకెక్కించారు. ఆ సినిమా కనీస ఇంపాక్ట్ చూపించలేకపోయింది. థియేటర్లలో విడుదల చేసుకోలేకపోయారు. విడుదలైందో లేదో కూడా ఎవరికీ తెలియదు, కానీ ప్రమోషన్లు మాత్రం చేశారు. ఆర్జీవీ టోటల్ గా తన సినిమాల్ని పోర్న్ లెవెల్ కంటెంట్ వైపు మార్చేసిన తర్వాత ఆయన తీసే సీరియస్ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోయింది. అయినప్పటికీ సీఎం జగన్ ఆర్జీవీపై నమ్మకంతో కీలక బాధ్యతలు ఇచ్చారు.